అంటే వైసీపీలో వైసీపీలో ఒక మూడు సంగతుల గురించి చెప్పుకోవాలి సార్. మనం ఇక్కడ ప్రత్యేకంగా అంబట్ రాంబాబు గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడుతూ వాళ్ళిద్దరికి లేని బాధ మీకేంటయా, మీరు ఎందుకు మీడియా వాళ్ళు అడుగుతారు, ఆ సంజనాకి సుకన్యకి లేని నా ఇష్టం నీకు ఎందుకు అని అడుగుతారు ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా. ఇంకా ఆ తర్వాత ఎవరు మన ఈయన గోరంట్ల మాధవ్ ఎంపీ గారు చెప్పలేదు. అలాగే ఇంకొక పర్యాటక మంత్రి గారు ఒక ఆయన ఉన్నారు వైజాగ్ నుంచి, అవంతి శ్రీనివాసరావు గారు, ఆయన అడిగినటువంటి తీరు. మరి వీటన్నిటికీ ఏంటంటే పోలీస్ అధికారులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఫోరెన్సిక్ కి పంపించాలి, ఇంకో దానికి పంపించాలి, అవి నిరూపణ అయ్యేదాకా మీరు చేసేవన్నీ ఆరోపణలే అని చెప్పి మాట్లాడుతుంటారు. మరి వీటి గురించి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు అవన్నీ మాట్లాడాలండి. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది ఏంటి అని అంటే, పవన్ గారు మీరు కూడా అవంతి శ్రీనివాస్ గురించి, అంబట్ రాంబాబు గురించి, లేకపోతే మా గోరంట్ల మాధవ్ గురించి చర్చలు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది అదే, ఖచ్చితంగా చర్చలు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాల గురించి ఒక్కసారి ఆలోచించడానికి చాలా చండాలంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేస్తాను సార్, ఎన్డీ తివారీ గారు అని చెప్పి గవర్నర్ గా పనిచేసేవాళ్ళు. ఒక మాట చెప్తాను నేను ఎందుకు ఈ మాట అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చర్చలు కావాలని కోరుకుంటున్నారు, ఎందుకు అంటే డైవర్ట్ చేయటం. ఈ రోజున ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఈ ప్రభుత్వ వైఫల్యాలు కానీ, వీళ్ళు చెప్తున్నటువంటి 98.5% మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశామని చెప్పుకోవడానికి ఈ రోజున ప్రజల్లో అలాంటి అవకాశం లేదు. కాబట్టి డైవర్ట్ చేయటం కోసం ప్రతిపక్ష పార్టీలోనే ఈ రోజున ఉచ్చులోకి లాగుతున్నారు. ఇది మీరు కూడా చర్చలు పెట్టండి, వీటి మీద చర్చలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ వ్యూహం ఖచ్చితంగా ఫలించినట్టే. కాబట్టి నేనేమంటాను అంటే, ఇది ప్రజలకు అవసరం లేదు, అలాగని మీరు చర్చ పెట్టకుండా ఉండలేరు. ఆయన మీరు చర్చ పెట్టేటువంటి విధంగా ముఖ్యమంత్రి మాట్లాడించారు. ఇప్పుడు ఆల్రెడీ జనసేన వాళ్ళు మాట్లాడతారు, రేపొద్దున బాలకృష్ణ ఫ్యాన్స్ మాట్లాడతారు. అంత ఎటువైపోయింది చర్చ? ఎవరికి ఎంతమంది లవర్లు ఉన్నారు, ఎవరికి ఎంతమంది రహస్యమైనటువంటి, ఇప్పుడు అదే కదా వాలంటీర్లు వాలంటీర్లు కనుక్కునేటువంటి విషయాలు అదే కదా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రత్యేకమైన అభియోగం. వినుత గారు, వినుత గారు, వినుత గారు, వీడియోలో జనసేన వాళ్ళ దగ్గర ఉన్నట్టు వినుత గారు అంటారు. ఈ రెండింటి మీద చర్చ జరగాలి, అదే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు.